ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతేవాణి జిహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పభానచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, అసలు ధన సంబంధించిన విషయ సమస్య ఎందుకు వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు ఉండదు, నిలువధనం ఎందుకు ఉండదు, 4 రూపాయలు జేబులో ఎప్పుడు ఉండకపోవడానికి కారణమేంటి, డబ్బులకు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒక్కొక్క లగ్నం నుంచి, లగ్నం తెలియని వారి రాశి నుంచి నేను చెప్పేటువంటిది పాటించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కూడా లేని వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏమిటి, మంత్రం ఏమిటి అనేటువంటిది స్పష్టంగా చెప్తాను. ఇవి పాటించినట్లయితే ఖచ్చితంగా ఇవి పాటించిన రోజు నుంచి స్లోగా రోజులు నెలలు గడుస్తున్న కొద్దీ 100% మీకు ధనాభివృద్ధి కలుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వాస్తుపరంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తాను. వృషభ లగ్నము, వృషభ రాశి, మీకు ధనాన్నిచ్చే మెయిన్ కారకుడు ఎవరు, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. మీ తెలివితేటలు, మీ బిజినెస్, మీ ప్లానింగే మీకు డబ్బులు. బికాజ్ ఆఫ్ మీకు సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ బుధుడవుతాడు. మీ వాక్కే మీ ధనం, మీ కమ్యూనికేషన్సే మీ ధనం. మీరు మాట్లాడే విధానంలో చేసే తప్పులే మీకు నిర్ధనంగా మారుస్తుంది. బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్ ఈజ్ మెర్క్యూరీ, బుధుడు. ఈ బుధుడు ఎంత బాగుంటే మీకు అంత అద్భుతమైన ప్రణాళికలతో డబ్బులు వస్తాయి. బుధుడు పాడయ్యాడా ప్రణాళికలన్నీ తారుమారవుతూ ఉంటాయి. అంటే మీరు వృషభ లగ్నంలో జన్మించారు లేదా వృషభ రాశిలో జన్మించారు, డబ్బులు రావట్లేదు అంటే ఎక్కడో ప్రణాళిక తప్పుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ బుధుడు ఉన్న స్థితిని బట్టి గమనించుకొని మీరు ముందుకు వెళ్ళాలి. బుధుడు బాగున్నాడు, వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు, ఇంకా అందులో తిరిగేలేదు, బుధుడు పాడైపోయాడు క్లోజ్. మరి ఎలాగండి ఈ బుధుడు పాడవాలంటే దేంతో పాడే ఛాన్స్ ఉంటుందంటే, ఎక్కువగా కుజుడు ద్వారా పాడవుతాడు బుధుడు. ఎందుకో డిఫరెంట్ ఎనర్జీస్ అవి, అందుకని ఏం చేయాలి, ఇంకో వేరే వేరే గ్రహాల ద్వారా కూడా పాడవుతాడు, అవ్వడం కాదు కానీ కుజుడు ద్వారా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చేస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనకి వేరే వేరే శుభగ్రహాలు కూడా పోర్ట్ఫోలియోస్, బ్యాడ్ పోర్ట్ఫోలియోస్ వచ్చి కూడా బుధుడిని పాడేస్తాయి, అది మన పర్సనల్ చార్ట్ బట్టి తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ 2వ స్థానము, 5వ స్థానం, మరో లక్ష్మీ స్థానం కూడా బుధుడికే వచ్చింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది మీద వృషభ లగ్నం వారికి. ఇక ఒక్కోసారి ఎక్స్పెండిచర్స్, విపరీతమైన ఖర్చులు పార్ట్నర్స్ వల్ల కావచ్చు, జీవిత భాగస్వామ్యం వల్ల కావచ్చు జరుగుతుందంటే మీకు కుజుడు పాడయ్యాడు. ఎందుకంటే మనం ఎంతసేపు మనం సంపాదన మీద ఆలోచన పెడుతూ ఉంటాం, కానీ ఆ సంపాదన అనేటువంటిది ఒక కుండలో వేసే నీళ్లు లాంటిది అనుకుంటే ఆ కుండకున్నటువంటి చిన్న చిల్లే మీ ఖర్చు లాంటిది. అయిపోతున్నాయండి, ఖర్చు అయిపోతున్నాయండి, కట్టేస్తున్నామండి, వాటికి లోన్లు కట్టేస్తాం, వీటికి వడ్డీలు కడుతున్నాం, అక్కడే మొత్తం మీకు ప్రాబ్లం వస్తుంది. అంటే ఏంటి, మీరు మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం కరెక్ట్గా ఉంటే ఖర్చు అవ్వదు. సహకారం పాడైంది, సప్తమాధిపతి పాడయ్యాడు, ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది వీరికి, పర్టికులర్గా వృషభంలో జన్మించిన వారికి. లేదా ఒకసారి జీవిత భాగస్వామి చేసిన అప్పులను వీళ్ళు కడుతూ ఉంటారు. అయితే వృషభ లగ్నం వారికి ఉన్న గొప్ప ఇదేమిటంటే, వీళ్ళు అప్పును కంట్రోల్ చేసే యోగం ఒకటి ఉంటుందండి వీళ్ళకి, అద్భుతం అది. ఎందుకంటే 1/6 లార్డ్షిప్ కదా అందుకని. ఇక అదేవిధంగా మరి జాబ్ పరంగా కూడా మాకు ఫైనాన్షియల్ గ్రోత్ రావట్లేదు అనుకునేటువంటి వారు శని భగవానుడి యొక్క ఆరాధన చేస్తుండాలి. ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అనే నామం చేస్తూ ఉండాలి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ వాస్తుపరంగా కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి చూసుకున్నట్లయితే, వాస్తులో ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. ఉత్తరంలో పొరపాటును కూడా, టాయిలెట్స్ ఉండకుండా చూసుకోండి. ఇది కూడా మెయిన్గా మీకు ఫైనాన్స్ లేకపోవడానికి కారణం. బ్యాంకులో డబ్బులు ఉండట్లేదు అంటే వాయువ్యంలో ఏదైనా దోషం ఉంటుంది, అంటే వాయువ్యం తగ్గడం పెరగడం ఉంటుంది. అంటే కొన్నిసార్లు వాయువ్యంలో కూడా టాయిలెట్స్ అవి ఉంటాయి, అది కూడా మెయిన్ కారణం అవుద్ది. మానసిక స్థితి సరిగ్గా లేకపోతుంది దానివల్ల. ఇక మనీయే ప్రొడ్యూస్ అవ్వటం లేదండి, అసలు ఉత్తరమేమో అవకాశాలు రావట్లేదు, వాయువేమో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండట్లేదు, అసలు మనీ ప్రొడ్యూసే అవ్వట్లేదు.
ఆగ్నేయంలో చాలామంది టాయిలెట్స్ పెట్టడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. స్త్రీ మూలకంగా ఇబ్బంది కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా తెలియకుండా ఇంట్లో దక్షిణ నైరుతిలో బీరువా పెట్టి అక్కడ మీరు ధనం పెడుతుంటారు, అది వేస్టేజ్ జోన్, దానివల్ల వేస్టేజ్ అవుతూ ఉంటుంది. పడమర వాయుల్లో కూడా తెలియకుండా మనీ పెడతారు, దానివల్ల కూడా మీకు మనీ మీద అంటే ఎంతసేపు పోవడమే బాధ అనేటువంటిది జరుగుతుంది. సో వాస్తుపరంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ నాకు జన్మజాతకం లేదు, ఏమీ లేదు, కానీ విపరీతమైనటువంటి ధన ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు, ఒకటి ఓం ధనాధ్యక్ష ధర్మాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః. ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః. ఈ రెండూ చేసుకోవచ్చు. అలా కాదు, ఫైనాన్స్ వల్లే నాకు గొడవలు ఎక్కువగా అవుతున్నాయి, ఆ గొడవలు తగ్గాలి, ఫైనాన్స్ రావాలి. కొంతమంది చూడండి, డబ్బులు ఎవరికో ఇచ్చారు, వాళ్ళ వల్లే బాగా గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు రెండు మంత్రాలు చేసుకోవాలి. అదేమిటి అంటే, ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చదాయే నమః గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఓం అపర్ణాయే నమః చేసుకుంటే అప్పులు కూడా తగ్గుతాయి. అయితే మనకి చూడండి, కొన్ని కొన్ని మనకి వీడియోల్లో చెప్తూ ఉంటారు, చాగంటి వారు కానీ సామవేదం వారు కానీ మనకు వీడియోలో వస్తుంటాయి, లక్ష్మీస్థానాలు ఇవి, ఇవి లక్ష్మీస్థానాలు అవేమిటి అసలు దాని గురించి. ఆ లక్ష్మీస్థానాలు అయితే వాటిని ఏం చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ ఒకటి ఆవు వెనుక భాగము అంటూ ఉంటారు. అంటే ఆవు వెనక భాగం అంటే ఏం చేయాలండి? లక్ష్మీస్థానం అంటే ఆవు వెనక భాగాన్ని దండం పెట్టుకోవాలి, నమస్కరించుకోవాలి. ఇలాగ ముందు భాగాన్ని నమస్కరించుకోకూడదు, ఆవు వెనక భాగాన్ని నమస్కరించుకుంటే లక్ష్మీ అభివృద్ధి వస్తుంది. ఎందుకు అంటే గోవు దగ్గరికి లక్ష్మీదేవి వెళ్ళినప్పుడు గోవు ఇచ్చినటువంటి స్థానం అది. అందుకే ఆవు వెనక భాగంలో లక్ష్మీ స్థానము, ఆవు యొక్క మయంలో కూడా లక్ష్మీ ఉంటుంది అంటారు. రైట్. ఇక రెండవది ఏంటి, ఏనుగు కుంభస్థలము అంటూ ఉంటారు. ఏనుగు కుంభస్థలంలో ఉంటే ఏమిటండి అంటే, ఏనుగు కుంభస్థలాన్ని కూడా దండం పెట్టుకోవాలి, అది లక్ష్మీస్థానం. అంటే ఏమిటి, ఇవన్నీ ఇంద్రుడికి సంబంధించినటువంటిది. ఇంద్రుడు ఏనుగు ఐరావతం అంటారు మీకు తెలుసు కదా, అందుకే ఇంద్రుడు ఐరావతం మీద తిరగడం అది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మారేడు ధనం, మరి మారేడు ధనం అంటారు కదండి, లక్ష్మీస్థానం అంటుంటారు కదా, మారేడు ధనంలో ఉంటుంది అంటారు కదా, ఏం చేయాలి అంటే మారేడు దళంతో ఈశ్వరుణ్ణి కనుక పూజించినట్లయితే లక్ష్మీ సిద్ధిస్తుంది. వెంటనే ఏమంటారంటే, చాలామంది ఏమండి మాకు తెలిసిన వాళ్ళు చాలామంది చేస్తున్నారు కానీ వాళ్ళు ఏం పెద్దగా కోటీశ్వర్లు అవ్వలేదండి అని వెంటనే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమిటంటే, లక్ష్మీ అంటే కేవలం నోట్ల కట్టలు మాత్రమే కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంతాన లక్ష్మి, మంచి సంతానం ఉంటే అది లక్ష్మి. సౌభాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి అంటే ఏమిటి, మీకు ఒక మంచి విద్య ఉంది అది కూడా లక్ష్మే, మంచి ధాన్యం ఉంది లక్ష్మీయే, ఆరోగ్యం ఉంది అది కూడా లక్ష్మీయే. అసలు లక్ష్మీ అంటే అర్థం ఏమిటంటే గుర్తింపు, మీలో ఉన్నటువంటి టాలెంట్ మీరు గుర్తించి దాన్ని అభివృద్ధి చేసుకుంటే అదే లక్ష్మీ. గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న టాలెంట్ మనం ఫస్ట్ గుర్తించాలి. లక్ష్మీ నా రూపంలో ఏ రూపంలో ఉంది నా దగ్గర, ఆ రూపాన్ని గుర్తించడమే లక్ష్మి. రైట్. అదేవిధంగా పద్మం, పద్మంలో లక్ష్మి ఉంటుందంటారండి. ఏం చేస్తారు అంటే పద్మాలతో లక్ష్మీదేవిని అష్టోత్తరం చేస్తూ పూజిస్తే లక్ష్మీ అభివృద్ధి. పద్మాలతో హోమం కూడా చేస్తారు. పద్మముకున్నటువంటి స్థితి ఏమిటి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పద్మానికి, పద్మం వాటర్లో ఉంటుంది, బయటికి చక్కగా విచ్చుకొని ఉంటుంది, కిందని చూస్తే దాని కాడ కింద చూస్తే మొత్తం అక్కడంతా నాచు బురద ఉంటుంది. అంటే ఏమిటి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, నువ్వు నీ చుట్టూ ఉండేటువంటి పరిసరాలన్నీ ఎలాగున్నా సరే నీ యొక్క బుద్ధిని వికసించుకున్నట్లయితే, ఇది వికసించుకోవడం ఇలా వికసించుకొని ఉంటుంది, నువ్వు ఎక్కడున్నా సరే నీ బుద్ధి వికసించుకున్నట్లయితే లక్ష్మీ వచ్చి అక్కడ కూర్చుంటుంది అని దాని అర్థం పద్మం అనేటువంటిది. అలాగే ఐదవది శ్రీ పాపిట అంటూ ఉంటారు. అంటే ఈ భాగం లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, శృతి సీమంత సింధూరి అనేటువంటి ఒక నామం ఉంటుంది. అంటే ఏమిటి, అమ్మవారి యొక్క సంబంధించిన లలితా సహస్రనామాల్లో అమ్మవారి పాదధూళికి సంబంధించిన ఈ పాపిటికి సంబంధించిన నామం అది. అంటే ఇక్కడ మనకి లలితహాస్త్రనామాల్లో మరో నామం కూడా ఉంటుంది, సహస్రారాంబుజారుడా సుధా సారాభివర్షిణి అని. అంటే ఏమిటి, సహస్రారంలో కూర్చొని అమ్మవారు సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ ఉందంటే దాని పాదాలు ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అందుకని అక్కడ మనం స్త్రీలు సింధూరం పెడుతూ ఉంటారు. సింధూరం ధరించడం ద్వారా లక్ష్మీ అభివృద్ధి అవుతుంది అంటూ ఉంటారు. ఏమిటండి దానికి, ఏమిటండి లక్ష్మీ అభివృద్ధి అవ్వడము అంటే, లక్ష్మీ అంటే ఆరోగ్యం అని కూడా మనం చెప్పుకున్నాం.
మనము చుట్టూ ఉన్న మన చుట్టూ ఉన్న ఆరాతో లోపల ఉండేటువంటి నాడి ఏదైతే ఉంటుందో నాళ్ళు ఉంటాయి, దాని ద్వారా కూడా లక్ష్మీ సంబంధం ఉంటుంది. ఎట్లాగా మనకి హెల్త్ బాగాలేదు, లక్ష్మీ పోయింది, ఆరోగ్యమే కదండి అన్నిటికంటే ముఖ్యం. ఎంత డబ్బు ఉన్నా హెల్త్ బాగాలేదు అనుకోండి ఏమంటారు, మో డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ ఆరోగ్యం బాగుండాలని అంటాం. ఈ సుధాసార వర్షాన్ని ఎప్పుడైతే ఆవిడ కురిపిస్తుందో 72,000 నాళ్ళు తడుస్తున్నాయో మన ఆరోగ్యము మన సౌభాగ్యం అన్నీ కూడా ఆవిడ అనుగ్రహంతో నిండుతున్నాయన్నమాట. దానికి ఆవిడ కృతజ్ఞతగా ఇక్కడ పెడతాము. ఇక్కడ ఎప్పుడైతే ప్రశ్న చేస్తుంటారో, కొన్ని కొన్ని మనకి సనాతన ధర్మంలో ఏంటంటే ఇది తాడే అంటారు, ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది అంటారు, అలాగే ఇక్కడ సహస్రారం సంబంధించినటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇలా ఎప్పుడైతే సింధూరంతో చేస్తుంటామో ఇలాగా స్త్రీలకు ప్రత్యేకంగా పాపిటి మధ్యలో అది గొప్ప యోగంగా మారుతుంది. అదే కాకుండా భర్త ఆయుష్యాన్ని పెంచుతూ ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు. భర్త కూడా లక్ష్మీ కదండి, వాళ్ళకి భార్యకి భర్త లక్ష్మి, భర్తకి భార్య లక్ష్మీ స్వరూపము. అంటే లక్ష్మి అంటే ఇక్కడ కేవలం డబ్బులో ఒక స్త్రీమూర్తిని చూడడం కాదు, క్షేమం కలిగించేది గుర్తింపునిచ్చేది లక్ష్మి అని అర్థం. ఒక గుర్తింపు స్త్రీకి కానీ పురుషుడికి కానీ వాళ్ళ పార్ట్నర్ ఒక గుర్తింపు. ఈ రకంగా ఇవి చేసుకుంటూ నేను చెప్పినటువంటిది ఒక్కొక్క లగ్నానికి ఏదైతే చెప్పానో ఇవి చేస్తూ మీరు లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.